స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఈ విషయం అందరికీ తెలిసిందే, కానీ కొందరు మాట వినరు. ఈ భూమి మీద వాళ్లే పోటుగాళ్ళు అన్నట్లు యమా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు. ర్యాష్ డ్రైవింగ్తో జనం ప్రాణాలు తీస్తారు. అలాంటి ఓ కంత్రీ కుర్రాడు అదే చేశాడు. ఓ సిఐకి ఛాలెంజ్ విసిరాడు. తనను పట్టుకునే ఛాన్సే లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. మరి ఆ సిఐ ఏం చేశాడు? వాడికి చెక్ పెట్టాడా? ఆ టిట్ ఫర్ టాట్ దొంగ పోలీస్ కథే ఇవాళ ఎపిసోడ్. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. కాస్త లేటుగా అయినా సరే జైలుకెళ్ళక తప్పదు. కాకపోతే ఈ నేరాలు చేసే వాళ్ళంతా పోలీసుల్ని తక్కువ అంచనా వేస్తారు. తమను పట్టుకునేంత సీన్ ఎవరికీ లేదని విర్రవీగుతారు. మరి ఈ కథ ఏంటో, ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇండియా ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఎంతలా అంటే రోడ్డుపై ఎక్కడ ఏం జరిగినా ఇట్టే కనిపెట్టేంతలా, ఎవరు ఏం నేరం చేసినా వెంటనే దొరికేసేంతలా. అసలు మన చట్టాలు ఎలా ఉండాలంటే నేరం చెయ్యాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి, జైలు గోడలు శిక్షలు కళ్ల ముందు కనిపించాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధాల్లో పాల్గొన్నాడు. శారీరకంగా అలసిపోయినా మానసికంగా ఫిట్గానే ఉన్నాడు. రోజు తెల్లారక ముందే లేచి వాకింగ్కి వెళ్తాడు. ఆ రోజు కూడా బయలుదేరాడు. సరిహద్దుల్లో మృత్యువుకు ఏనాడూ తలవంచిన దేవదాసు కార్ యాక్సిడెంట్ లో మాత్రం ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. దేవదాసును గుర్తుపట్టిన ఓ వాకర్ ఆయన కొడుకైన సిఐ శ్రీనివాస్ కు సమాచారం ఇచ్చాడు. చంపిందెవరు? ఎందుకు? ఏం జరిగింది? తండ్రి మరణంతో బాధే కాదు, ప్రశ్నలు కూడా చాలా మిగిలాయి. సార్, మీ ఫాదర్ చనిపోయింది నిన్నే కదా, మరి మీరు ఆఫీస్కి వచ్చేసారు, లీవ్ తీసుకోరా? లీవా? సమస్య లేదు, మా నాన్నను చంపిందెవరో తేలే వరకు నాకు రెస్ట్ లేదు. వేణు, ఎవరా తెలిసిందా? జరిగింది కార్ యాక్సిడెంట్ సార్. ఎవరో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. సీసీ ఫుటేజ్ అంతా చీకటిగా ఉంది. ఎవరన్నది తెలియట్లేదు. తెలియాలి.
వాళ్ళెవరో నాకు తెలియాలి. మా నాన్నను చంపి పారిపోతారా? వాళ్లకు నేనేంటో చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా.